back to Vandam Aabharanam. లాంగ్ హారాలు చూసాం కదా, ఇప్పుడు బ్యాంగిల్స్ చూద్దామండి. బ్యాంగిల్స్ లో బోల్డ్ అండ్ డిజైన్స్ ఉన్నాయి మన కళ్ళ ముందు. ఇది చూడండి, ఫస్ట్ కడియాల టైపు డిజైన్స్ చూస్తున్నాం మనం. చూడండి ఎంత కడియాల టైపు, మనకి హాలో టైప్ వచ్చింది. సో లైట్ వెయిట్ లో వస్తున్నాయి అన్నమాట. మనకి చాలా తక్కువ వెయిట్ లోనే ఇవి వస్తాయి. దేనికదే డిజైన్ సెపరేట్ మారుతూ వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ లో ఉంది, అది కాకుండా ఇది ఇంకో డిజైన్ లో, ఇవి రెండు ఒక డిజైన్ లో వచ్చాయి మనకి. ఇవి ఎలా అంటే లైట్ గా కొంచెం బెండ్ అవుతూ డిజైన్ చాలా డిఫరెంట్ వచ్చింది. ఒకటేమో షైనింగ్ మోడల్ వస్తే, ఒకటేమో డల్, అలా ఫినిషింగ్స్ అలా వచ్చాయన్నమాట. ఒకటి షైనింగ్ అండ్ ఒకటి డల్ ఫినిషింగ్తో ఆల్టర్నేట్గా డిజైన్ చేస్తూ వచ్చారు. ఇది మొత్తం ఒకటే వచ్చింది మనకి. తర్వాత ఇది కడియమని చెప్పాను కదా, హాలో టైప్ వచ్చింది. ఇక్కడ మనకేమో టూ ఎలా వచ్చాయంటే, ఇటు మనకి ఎలిఫెంట్స్కి ఎలా అయితే ఉంటుంది మనకి హెడ్ ఆ టైప్లో డిజైన్లాగా ఇచ్చారన్నమాట. ఇక్కడ ఎలిఫెంట్స్కి రెండు ఒక ట్రంక్తో ఇచ్చి, ట్రంక్ కూడా ఉంటుంది కదా, సో ఆ ట్రంక్ను కూడా ఇచ్చారు. ఎలిఫెంట్ హెడ్స్ లాగా వచ్చింది డిజైన్. మిగతా అంతా మనకి యాజ్ యూజువల్ కామన్గానే వచ్చేస్తుందన్నమాట. ఇంకొక డిజైన్స్ చూద్దాం బ్యాంగిల్స్లో. సో ఇలా కాంబో టైప్ చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి ఎలా వచ్చాయంటే సింపుల్గా లైన్స్ టైప్లో, ప్లెయిన్ లైన్స్ టైప్లో వదిలేశారు ఒక సైడు. అది కాకుండా ఇంకొక సైడ్ మనకి బ్లాక్ ఎనామిల్తో ఇచ్చి దానిపైన గోల్డ్ కలరు డిజైన్తో ఇచ్చారు, అంటే ప్లస్ టైప్ డిజైన్ ఇచ్చారు. తర్వాత ఒక సైడ్ ఏమో మనకి రెడ్ కలర్ ఎనామిల్ ఇచ్చి దాని మీద కూడా ఒక ప్లస్ టైప్లో డిజైన్ ఇచ్చారన్నమాట. సో మిగతా అంతా మనకి లైన్స్ టైప్లో గోల్డ్లోనే వదిలేశారు. అండ్ ఈ కింద కూడా మనకి అలాంటి టైప్ వచ్చింది, కాకపోతే దీంట్లో కొంచెం డిజైన్ మారిందంటే. బట్ కలర్ కాంబినేషన్ ఎలా అంటే, ఓన్లీ రెడ్లో రెడ్డే ఉంది అండ్ బ్లాక్లో బ్లాకే ఉంది కదా. ఇక్కడ చూసినట్లయితే దేనికి అదే ఇచ్చారు, ఇక్కడైతే ఈ రెండిని కలిపి ఇచ్చారన్నమాట. ఇక్కడ ఈ రెండు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ రెండు కలిసి వచ్చాయి. దాని మీద ప్లస్ టైప్లో డిజైన్ మనకి గోల్డ్తో ఇందులో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవి ఎలా అంటే ఇట్స్ సెల్ఫ్ ఇస్ టర్న్ అవుతూ వచ్చాయి. ఇవి అలా టర్న్ చేస్తూ డిజైన్ని కొంచెం బ్రాడ్ చేస్తూ నారోగా చేస్తూ ఆ డిజైన్ వచ్చింది. మిడిల్స్లో మనకి ఒక జాయిన్ చేస్తూ ఒక ఫ్లవర్ టైప్లో ఇచ్చారు. లోపల అయితే మనకి జస్ట్ ఎలా అంటే ఒక సిల్వర్ కలర్లో స్టార్ టైప్లో ఇచ్చేసారు. మిగతా అంతా మనకి చాలా సింపుల్గా ఇచ్చారు. బ్లాక్ కలర్ ఎనామిలో దానికి పైన మనకి అడ్జస్ట్లో ఇచ్చారన్నమాట. ఇది కూడా కొంచెం బ్రాడ్గా ఉండే సింగిల్ బ్యాంగిల్స్. ఇదైతే మనకి నెట్ టైప్ వర్క్ వచ్చింది. ఇది దాని మీద మనకి జస్ట్ చిన్న కర్వ్స్ లాగే ఇస్తూ టర్న్స్ లాగే ఇచ్చారు. దాని మీద మనకి ఎనామిల్ యూస్ చేశారు. ఇందులో మనకి కొంచెం తక్కువే ఇచ్చారన్నమాట, ఎక్కువ గోల్డ్ ఇచ్చారు. ఇందులో అయితే మనం చూసినట్లయితే ఇది కొంచెం మైల్డ్ కలర్స్ ఇందులో ఎక్కువ యూజ్ చేశారు. ఇది కూడా నెట్ టైప్లో డిజైన్ వచ్చింది బ్యాంగిల్ మీద. దాని మీద మనకి ఎనామిల్ కూడా ఇచ్చారు. ఎనామిల్లో మనకి లైట్ పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ యాష్ కలర్ ఈ మూడు కలర్స్ ఇచ్చారన్నమాట. సో ఇది చాలా మైల్డ్ కలర్లో కనిపిస్తుంది. సింగిల్ బ్యాంగిల్ నైస్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇందులో కూడా మనకి చూడండి, ఇందులో ఎనామిల్ ఎలా ఇచ్చారంటే బ్లూ కలర్ అండ్ యెల్లో కలర్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఈ నాలుగు కలర్స్లో ఇస్తూ మిగతా అంతా ప్లెయిన్ గోల్డ్ ఇచ్చేసారు. లైన్స్ టైప్లో సింపుల్గా ఇచ్చారు. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ చూస్తున్నాం. ఇవి కూడా మనం సైడ్ బ్యాంగిల్స్గా కానీ లేదంటే ఏమైనా డ్రెస్సెస్ మీదకి సింగిల్ బ్యాంగిల్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది చాలా స్ట్రాంగ్ ఇచ్చారు మనకి. మిడిల్లోది ఒక జస్ట్ కంప్లీట్ టర్న్ అవుతూ వచ్చింది. తర్వాత దానికి ఎక్స్టెండ్ చేస్తూ అటు ఇటు మనకి చిన్న స్టిక్స్ టైప్లో ఇచ్చారండి. జస్ట్ స్టిక్స్ని ఇక్కడ స్టిక్ చేసినట్లుగా ఇచ్చారన్నమాట. అవి దాంట్లో డిజైన్ ఇచ్చారు మనకి. మిడిల్లో వచ్చిన ఒక బ్యాంగిల్ లైన్ ఏదైతే ఉందో అది ప్లెయిన్ ఇచ్చి, అటు ఇటు వచ్చిన దాంట్లో కొంచెం డల్ ఫినిషింగ్తో స్టిక్ మీద స్టిక్ లాగా ఇచ్చేసి దాంట్లో కొంచెం టర్న్స్ అవుతూ జరి టైపు వర్క్ వచ్చిందన్నమాట. సో ఇదంతా అలాగే వచ్చింది మనకి. ఇవి ప్లెయిన్లోనే వచ్చాయి, మిగతా ఎనమిల్ లాంటివి ఏమి ఇవ్వలేదు. ఇందులో చూసినట్లయితే కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. ఇవి కూడా సింగిల్ బ్యాంగిల్స్ మనకి. ఈ సింగిల్ బ్యాంగిల్లో మనకి వన్ సైడ్ మాత్రమే ఎనమిల్ ఇచ్చారు, అది గోల్డ్ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎనమిల్ ఇచ్చారు. మిడిల్ ఏమో రోడియం పాలిష్ కూడా వచ్చింది. మిడిల్లో చిన్న సర్కిల్స్ లాగా ఇచ్చారు కదా, రోడియం పాలిష్ ఇచ్చారు. అది కాకుండా కాస్త డల్ ఫినిషింగ్లో గోల్డ్తో జస్ట్ ప్లెయిన్ టైప్లో ఇచ్చారన్నమాట. సో ఇది కాస్త డిఫరెంట్ కనిపిస్తున్నాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా మనకి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. జస్ట్ ఏవో చిన్న ఫ్లవర్స్ లాగా దాని మీద డిజైన్ ఇచ్చారు. మిగతా అంతానేమో ఒక టర్న్స్ అవుతూ జస్ట్ గోల్డ్ మీద డిజైన్ ఇచ్చారు. సో నైస్ కదా, చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. ఇంకా చూద్దాం నెక్స్ట్ చూస్తున్నవి అన్నీ కంప్లీట్ స్టోన్స్ చూస్తున్నాం, స్టోన్ బ్యాంగిల్స్.
स्टोन बैंगल्स मन की जस्ट इकड़े सिंपल ओकटे राउंड मन की सीजर्स वे मिडिल अटू इटू कोई गोल एक्सटेंडारे ब्रॉडनेस दिन वाल चला सिंपल इच्छा इंदोलते मन की कोई क्रॉस डिजाइन कूड़ी बैंगल वेर मन की बैंगल वेर कट इध रिवर्स मन अंत सेम रेडू डिजाइन इंदो मन की जस्ट लीफ टाइप अट सैड लीफ टाइप इच्छा मिगता टाइप जस्ट टर्न अवत क्रॉस लाइन ऐसा सीजर्ड स्टोन तो इच्छा इंदो मन की कोई लाइट टर्न अवतू वे इंदो मन की स्ट्रेट लाइन वचै कदाला सीजर्स तो इकड़ेमो टर्न अवतू वन सीजर्स सेम डिजाइन इच्छा अंड इक मन की प्लेन अंत लाइन सीजर्स इच्छे सिंगि लाइन इंदो डिजन इध चाल ब्राड कैंगल्स इंदो लीव टाइप इतू चोटेमो स्क्वे इच्छा मिगता अंत लीव टाइप इच्छा आलटर्ने मन की स्क्वे टाइप सीजर्स डिजाइन इंको लाइनोंमो मन की लीव्स क्रॉस अटैच सो इत चाला थिक सीजर कांबिनेशन रूबी कांबिनेशन वी इंदो मन की सिंपल डिजाइन इच्छे स्टोन अभी मैक्सिमम इवन ऐसा स्टोनस अंड कोई नार्मल ऐटे सैजु ईवेन सैजो इच्छे बैंगल्स बैंगल स्टोन अभी मन कड़ियाल टाइप डिजाइन इवी कड़ियाल टाइप पक्न बैंगल्स चूस्म ओनली गोल्ड वचैई अभी का इकड मन की कोई थिक बैंगल्स इवीक चूस्म कड़ियाल की ईक्वल उठाई डिजाइन मन की नेक्स्ट इक चूँ चाल मल टाइम फेवरेट कलर इज ब्लैक कलर सो ई ब्लैक कलर इंदो वे मन की डायमंड टाइप स्टोन इच्छा मन की मिडिल अड़ा सीजर्स वचै मिगता अंत गोल इकड़ चूँ इकड़ चूस मन की चूसल नल्ल पूसल टाइप मन की लपल के अटैचू वचैम अट मन की लपल सैड की उन्ई बैठ मन के स्टोन अभी जनरल स्टिस्ते बट इंदे दाने लपल की अंत गोल लपल की मन की चल पूसल ऐंटी डिजाइन चार इंदो चूँ लपल नल्ल पूसल मन की पैन लेयर वे दिन पैन गोल तो पैन मन की अला वे चल पूसल अंड स्टोन वचै अं सीजेड कांबिनेशन तो वी गोल्डन डिजाइन उन्नायी चंदना ब्रदर्स इंका डिजाइन अभी चूदा अंदक मुझे अंदर आभरण मो स्मॉल ब्रेक तीसुकुंदा।